आदिवासी गिरिजन प्रांत विद्यार्थुलु सुदूर प्रांतालकु वेल्ली पलु पोटी परीक्षलकु शिक्षण तीसुकोवडंलो इब्बंदुलु पडुतुन्नारन्न उद्देशंतो गत 2 संवत्सराल क्रितं आदिवासी विद्या फौंडेशन एर्पाटु चेसी तद्वारा गिरिजन विद्यार्थुलकु डीएसपी ग्रूप 1 ग्रूप 2 एस्से तद्दर पोटी परीक्षलकु शिक्षण इप्पिंचारु। अयिते गत 2 संवत्सराल नुंचि करोना दृष्ट्य शिक्षण तरगतुलनु निलिचिपोयायि। గిరిజన ప్రాంత విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతుండడంతో ఆదివాసీ విద్యా ఫౌండేషన్ సభ్యులు ముంచింగిపుట్టు మండల కేంద్రంలో నూతన భవనాన్ని ఏర్పాటు చేసి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి పునఃప్రారంభించారు। అందరికీ నమస్కారం। నా పేరు అవల అనుష, మా నాన్నగారి పేరు అవల వెంకటనారాయణ రెడ్డి, మా అమ్మ పేరు అవల రత్నమ్మ। మా కుటుంబ నేపథ్యం వచ్చి పేరెంట్స్ ఏం చదువుకోలేదు కాబట్టి పిల్లలనైనా చదివించాలి అని చెప్పి పట్టుదలతోటి వాళ్ళు మమ్మల్ని చదివించడం జరిగింది। నేను 2018 డిఎస్సిలో 19వ ర్యాంకు సాధించడం జరిగింది। ప్రస్తుతం కంటిపాడు మండలం యాలగడ్డవారి గూడెంలో చేస్తున్నాను ఎస్జీడీగా। నాది డైట్ గవర్నమెంట్ డైట్ మైనపాడులో చదువుకోవడం జరిగింది। డైట్ అయిపోగానే బయటకు వచ్చిన తర్వాత అందరిలాగే నాకు కూడా ఎస్జీడీ జాబ్ సాధించాలి అనేటువంటి గోల్ మాత్రమే ఉంది కానీ ఎలా సాధించాలి అనేటువంటి వ్యూ నాకు లేదు। అప్పుడు నేను దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులలో పొడవైనది గోదావరి నది सो इला मन आनल क्लास प्लान फिजिकल क्लास अनेसरी वी स्टे रोज क्लास आदिवासी विद्या फाउंडेशन मरी गत 2 సంవత్సరాల క్రితం నుంచి ఒక గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యువతి యువకులకు వాళ్ళు ఆర్థిక అలాగే అనేక పరిస్థితులను బట్టి చూసి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యువతి యువకులందరికీ కూడా ఒక చదువుకున్న పిల్లలందరికీ కూడా ఒక కోచింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది। మరి గత సంవత్సరం 350 మంది युवती युवक आदिवासी विद्या फाउंडेशन की वी कोचिंग तस्को अदे विधा को कारण मरी आदिवासी विद्या फाउंडेशन मरी रन अवे मरी आदिवासी विद्या फाउंडेशन स्थापक एमपीडीओ पूर्णय्य गारु अलागे गंपराय कृष्णमूर्ति मास्टर गारु अलागे मुक्की रामकृष्ण मास्टर गारु अलागे बाबूराव मास्टर गारु अलागे मुंदुन्न एसआई प्रसादराव गारु वीरु वीरि ओक चोरवतो मरी मल्ली इप्पुडु पुनर्प्रारंभिंचडं जरिगिंदि। मरी इक्कड उन्नटुवंटि मुंचिंपुट मंडलंलो उन्नटुवंटि
ప్రతి ఒక్క జాబ్ హోల్డర్స్ నుంచి వారికి తోచినంత అమౌంట్ని మరి గిరిజన యువతి యువకులకు ఒక మంచి ఫ్యాకల్టీ కానీ లేదంటే వాళ్ళకి కావాల్సిన ఒక మెటీరియల్ని అందించడానికి ఆర్థికంగా కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా మేము ముందడుగు వేసి మరి ఈరోజు పురన్ ప్రారంభించడం జరుగుతుంది. మరి దీనికి అందరు కూడా వచ్చి ఏదైతే 350 మంది విద్యార్థులు గత సంవత్సరంలో ఉండేరో అదేవిధంగా ఈసారి కూడా వచ్చి ముంచెంపుట్టు అలాగే కదబైలు మండలంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క కోచింగ్ సెంటర్కి మరి హాజరవ్వాలని అలాగే ఈ యొక్క ఆపర్చునిటీని అందుకొని అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదంటే యూఎస్సీ కానీ ఇవన్నీ కూడా ఆ కోచింగ్ ఇవ్వడానికి మరి ముందు నడిపిస్తున్నారు. ఈ యొక్క సదా అవకాశాన్ని అందరు కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరి 131వ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒక జయంతి నాడు ఈరోజు మరి అతనికి స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికి కూడా వీళ్ళందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో 2 బ్యాచ్లు డిఎస్సికి కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఒక 60 మంది మహిళా అభ్యర్థుల్ని అవన్గడ పంపించి అక్కడ కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో మరి మూతపడింది, కొంతకాలం మూతపడింది. మళ్ళీ అనివార్య కారణాల వల్ల ఫిజికల్ క్లాసెస్ కండక్ట్ చేయలేక డిజిటల్ క్లాసెస్ కండక్ట్ చేయాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని డిజిటల్ క్లాసెస్ ఈరోజు నుంచి ఈరోజు మరి అంబేద్కర్ జయంతి పురస్కరించుకున్న ఈరోజు నుంచి డిజిటల్ క్లాసెస్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఫిజికల్ క్లాసెస్లో 350 మంది అభ్యర్థులు మనకి ఇక్కడ కోచింగ్ తీసుకున్నారు, అలాగే డిజిటల్ క్లాసెస్ కూడా అధిక సంఖ్యలో మరి పెద్దపల్లి ముంచెంపుట్టు అలాగే ఇతర మండలాల అభ్యర్థులు కూడా వచ్చి ఇక్కడ కోచింగ్ డిజిటల్ క్లాసెస్ తీసుకొని వాళ్ళు ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు సాధించాలని చెప్పి కోరుకున్నాం. భవిష్యత్తులో కూడా మరి ఆదివాసీ విద్యా ఫౌండేషన్కి ఒక శాశ్వత భవనం అనేది ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది నిరంతరంగా ఆదివాసీ విద్యా ఫౌండేషన్ కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా రాబోయే నోటిఫికేషన్స్ ఎస్ఐ కానీ లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ లేకపోతే గ్రూప్ 4 కానీ ఇలాంటి అన్నిటికి కూడా ఆల్ కాంపిటేటివ్స్ కూడా మేము కోచింగ్ ఇవ్వడానికి ప్రిపేర్డ్గా ఉన్నాం. భవిష్యత్తులో వీటికి కూడా మరి కోచింగ్ ఇవ్వబడుతుంది ఇక్కడ. సో గిరిజన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఏ మండలమైనా పర్వాలేదు, గిరిజన అభ్యర్థులు అయితే చాలు ఇక్కడికి వచ్చి వాళ్ళు కోచింగ్ తీసుకొని వాళ్ళు జాబ్స్ పొందాలని చెప్పి కోరుతున్నారు. థ్యాంక్ యూ.